దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది మార్నింగ్ ప్రేయర్ 5 to 6 మీ అందరి కోసం దేవుడిస్తున్న చక్కటి అవకాశం కదా. 5 to 6 పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ నుండి మీకు రోజు చక్కటి ప్రార్థన వర్తమానం, మనందరం కలిసి ప్రార్థించే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ ప్రార్థనలలో ఆరాధనలలో మీరు సిద్ధపడాలి. రెండో విషయం, ఎంతమంది ఉదయకాలం మీ జీవితాలు మరి వాక్యముతో దినచర్య ప్రార్థనతో ప్రారంభించాలి అని ఆశపడుతున్నారు? కొంతమంది ఏదో ఏలడం, ప్రభువా స్తోత్రం లేసాం ఈరోజు అంతా అని వెళ్ళిపోతారు. కాదు, మనం ప్రభుతో ఉండాలి, దేవుని సమీపంగా రావాలా, దేవునికి దగ్గరగా రావాలా, అది దేవుని చిత్తం. కాబట్టి మీరందరూ ప్రార్థనా పనులుగా వాక్యం బాగా చదివేవారిగా మీరు సిద్ధపడాలి. రెండోదిగా, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా ఉంటే, యేసు రక్షకుడు దేవుడు నీకోసం మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. అందుకనే ఈరోజు మీ జీవితాలను సిద్ధపరచుకోండి, హృదయాలను ఏసైకివ్వండి. ఎంతమంది ఈ ఉదయకాలం మీ జీవితాల్లో కష్ట దుఃఖాలు, అనేకమైన పోరాటాల మధ్యలో కొన్నిసార్లు దగ్గరకు వచ్చి మిస్ అయిపోతాయి కొన్ని అవకాశాలు, అట్లా దగ్గరకు వచ్చి ఆగిపోతాయి కొన్ని పనులు. కానీ దేవుడు నమ్మదగిన వాడు, నీ ప్రతి కష్టాన్ని చూసే దేవుడు ఆయన, తుడిచే దేవుడు ఆయన. అందుకనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎవరు ఏ కష్ట సమయాల్లో బాధల్లో ఉన్నా దిగులు పడకండి. మన ప్రార్థనే మన ఆయుధం, మన దేవుడే మన బలమై ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రతి దానికి ఒక పరిష్కారం, సమస్యలకి విడుదల అనేది ఉంటుంది, దేవుడు చేస్తాడు. ఈ ఉదయకాలం అందరం కూడా చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను, కలిసి చదువుకొని మనందరం ప్రార్థన చేసుకున్నాం. నేను చదువుతున్నాను దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా. అనుగ్రహింపగా అంటే యెహోషాపాతు రాజ్యం నెమ్మదిగా ఉందట. అనుగ్రహించను, అనుగ్రహింపగా ఆయన రాజ్యం ఎట్లుందండి? నెమ్మది అంటే 30వ వచనంలో చక్కటి మాట, అతని చుట్టూ ఉన్నవారికి, చుట్టూ ఉన్నవారిపై జయమిచ్చి, అంటే తన చుట్టూ శత్రువులే, ఆయన చుట్టూ ఆయన మీద పడేవాళ్ళే, ఆయన చుట్టూ ఆయన మీదకి లేచిన వారే. కానీ ఆ యెహోషాపాతు కింగ్ ఆయన దేవుని దగ్గర ప్రార్థించి ఉపసించినప్పుడు ఆ చుట్టూ శత్రువులు ఉన్న ఆయన సైన్యానికి, ఆయనకి, ఆయన ప్రజలకి నెమ్మదినిచ్చి, వాళ్ళపై జయమిచ్చి నెమ్మదిచ్చాడు. అందుకనే ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా, జయము లేదా, ఓడిపోయిన స్థితి, అనుకున్నది జరగట్లేదా, ఒకవేళ కుటుంబంలో పోరాటాలా, మానసిక పోరాటాలా, ఎటు చూసినా తోచని స్థితిలో, కానీ ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ చుట్టూ పరిస్థితులు ఎట్లున్నా, శత్రువులు ఎట్లున్నా, ఒకవేళ రోగము నీ చుట్టూ ఉన్నా, అప్పులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నా, మానసిక ఒత్తిళ్ళున్నా, అవన్నీ నీ చుట్టుముట్టి ఉన్నా, చుట్టూ ఉన్న వాటిని, చుట్టూ ఉన్న వారిని పై జయమియం ఇచ్చి నెమ్మది ఇవ్వబోతున్నాడు. కాబట్టి శత్రువులే చుట్టుంటే ఇంకెక్కడ నెమ్మది ఉంటుందండి? భయం, 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 భయం. మన చుట్టూ పోరాటాలు ఉంటే ఎక్కడ ఉంటుంది? భయమే. నెమ్మది ఎప్పుడు ఉండదు, భయం ఉంటేనే. కానీ ఈ నెమ్మదినిచ్చే దేవుడు మన దేవుడు, నెమ్మది కలుగజేసే దేవుడు మన దేవుడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. అందుకే ఈరోజు నీతో నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నెమ్మది లేదమ్మా, అంత చుట్టూ అదే అండి, ఏం భయపడదు, అందరు మమ్మల్ని పీడించేవాళ్ళు, భయపడద్దు, అన్నీ మాకు అప్పులే, భయపడద్దు, అన్నీ మాకు రోగాలే, భయపడద్దు. ఎందుకు అంటే నీ ప్రతి పరిస్థితి నీ చుట్టూ ఉన్న వారిపై, నీతో ఉన్న పరిస్థితులన్నిటిపై జయమిచ్చి నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఈరోజు వాగ్దానం నీకు అన్నిట్లో జయమిచ్చి నెమ్మదినిచ్చేదాను. ఆమెన్. అన్నిటిలో జయమిచ్చి నెమ్మదినిచ్చేదాను. కాబట్టి ఏదే కాలం ఈ వాగ్దానం పట్టి ప్రార్థించండి. యెహోషాపాతు ఏం చేశాడో మనం అది చేద్దాం, ఉపవాస ప్రార్థనలో. దాని తర్వాత ఈ జయము, నెమ్మది, అలాగే మన జీవితాల్లో అట్టి కృప దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీకు జయము, నెమ్మది, మనకి జయము, నెమ్మది అనుగ్రహించబోతుండగా అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడదాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్నవారికి రోగం నుంచి విడిపించయ్యా. నెమ్మది లేని బిడ్డలు, రోగాలతో ఉన్నవారు, అప్పులు ఉన్నవారు,
కోర్టు కేసులు ఉన్నవారు, భూ సంబంధమైన తగాదాలు ఉన్నవారు, విడిపోయిన కుటుంబాలు, ఎన్ని సమస్యలున్న బిడ్డలు ఉన్నారో వారికి అన్ని పరిస్థితులపై జయమిచ్చి నెమ్మదియండి. వాటన్ని జయించే శక్తినిచ్చి నెమ్మదినియండి. బంధకాలు తొలగిపోవాలి. ఆర్థిక పరిస్థితులైనా, అప్పుల భారమైనా, కుటుంబ పోరాటాలైనా, నాయన పిల్లల స్టడీస్ అయినా, వారి ఫీజులైనా, అన్నిటిపై వారికి విడుదలని సమాధానాన్ని కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఏ విషయాల్లో నీ బిడ్డలు ఫలహీనలో బలహీనలో సహాయాన్ని పంపండి. ఎక్కడెక్కడ కృంగిపోయారో లేవనెత్తండి. ఏ విషయాల్లో దిగులుతో ఉన్నారో విడుదల మీరు దయచేయండి. అయ్యా, ఎన్ని సమస్యలున్నా జయం దయచేయండి. గర్భం లేని స్త్రీలు గర్భాలు మీరు అనుగ్రహించి వారిని దీవించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇవ్వండి. అయ్యా, మరణం అంచుల్లో ఉన్న బిడ్డల్ని మీరు తప్పించి కాపాడండి. రోగాలతో ఏడుస్తున్న బిడ్డలను ముట్టండి. ఆపరేషన్స్ దాకా వెళ్ళిన ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోవాలి యేసు నామంలో. అయ్యా, కుటుంబాలకి భారం నుంచి, శోధన నుంచి తప్పించండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి, వారు వారున్న దేశాల్లో క్షేమం అనుగ్రహించి, అయ్యా వారికి భద్రత ఇవ్వండి. భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళాలన్న వారికి వీసా విషయంలో, ఆర్థిక విషయాల్లో సహాయం దయచేయండి. అంతేకాక ప్రభా, ఎవరెవరు కృంగి ఉన్నారు, ఎవరెవరు నలిగి ఉన్నారు, ఎవరెవరు ఎండిపోయి ఉన్నారు, ఎవరెవరు ఓడిపోయి ఉన్నారు, వారందరికీ సహాయం పంపండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలకి ఈ సంవత్సరం అంతా నెమ్మది జయము కలుగును గాకని వారిని బ్లెస్ చేస్తూ, గొప్పవారు కావాలా, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ, వారికి కూడా ఈ సంవత్సరం అంతా జయకరమైన జీవితం, నెమ్మదిని మీరు దయచేసి తోడుగా ఉండండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గద్దిస్తూ యేసునామలు, జయము నెమ్మది మినిస్ట్రీకి మీరు దయచేసి నీ దాసునికి, నాకు, మా కుటుంబానికి మీరు తోడుగా ఉండండి. రెండవదిగా ప్రభా, కల్వరి సంఘముని, కల్వరి సంఘాలు, మా పరిచర్య అంతటిని నీరు కట్టి ఫలింపచేయండి. ఎక్కడెక్కడ దైవజనులు, దైవజనరాలు ఉన్నారు, వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని కాపాడండి. జాషువా జనరేషన్ లేపయ్యా. ఈ ప్రార్థనలన్నిటికీ మీరు జవాబిచ్చి, ప్రతి వారికి వారి వారి అక్కర్లు తీర్చి, నీ కృప వారికి తోడై ఉంచమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరీ ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ప్రతి దినం మీకోసం మార్నింగ్ 5-6 లైవ్, ఈవినింగ్ 5-6 లైవ్, అంతేకాకుండా రెగ్యులర్గా శనివారం సువార్త సభ ఉంటుంది పాలు పొందండి బెల్లంపల్లికి వచ్చి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ అల్లా.